శివార్త మీ వార్త సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మాస్క్ ధరిద్దాం, భౌతిక దూరాన్ని పాటిద్దాం, టీకా వేయించుకుందాం, కరోనాను నియంత్రిద్దాం. చిత్తూరు జిల్లా కుప్పంలో మున్సిపల్ ఎన్నికల వేడి పుంజుకుంది. మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం లక్ష్మీపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కుప్పం మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. తంబలపల్లి నియోజకవర్గం కురబలకోట, బీకొత్తుకోట, పెద్దతీపు సముద్రం, మొలకల చెరువు, పెద్దమండ్యం, తంబలపల్లి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ మండల నియోజకవర్గం జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో పాల్గొని వైకాపా అభ్యర్థుల విజయానికి నిరంతరం రాత్రి పగలు కృషి చేస్తున్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి వార్డు ప్రతి ఇల్లు తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ప్రచారంలో అభ్యర్థిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జనరంజక పథకాలను ఇల్లు తిరిగి ప్రతి వ్యక్తికి వివరిస్తూ చైతన్యపరుస్తున్నారు. దేశంలోనే ఆదర్శవంతమైన అభివృద్ధి చేస్తూ నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి పథకాలను చూసి ఓట్లు వేయాలని, కుప్పం ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయని కోరారు.